మొత్తానికి యానిమల్ ఓటీటీలోకి వచ్చేసాడు. ఎప్పుడో డిసెంబర్ 1న థియేటర్స్ లోకి వచ్చిన యానిమల్ ఓటీటీలోకి వచ్చేందుకు ఇంతకాలం పట్టింది. దాంతో రణ్బీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇదే స్పీడ్లో వారికి కొత్త సినిమా కబురు చెప్పాడు యానిమల్. ఆ డీటెయిల్స్తో పాటు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. రణబీర్ కపూర్ ఇప్పుడు ఈ పేరు ఇండియాలో చాలా పాపులర్. అందుకు కారణం యానిమల్ మూవీ. ఈ సినిమాలో రణబీర్ నట విశ్వరూపం చూసి కాశ్మీర్ టు కన్యాకుమారి షాక్కు గురయింది. అందుకే ఈ సినిమాకు 900 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఓటీటీ రిలీజ్ కోసం చాలా ఎంక్వైరీలు జరిగాయి. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది. యానిమల్ తర్వాత రణబీర్ నటించే చిత్రంపై చాలా ఆసక్తి కనిపించింది. ఎట్టకేలకు ఆ విషయంపై క్లారిటీ వచ్చింది. సాక్షాత్తు సంజయ్ లీలా భన్సాలీతో కలిసి లవ్ అండ్ వార్ అనే మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాలో మరోసారి భార్య ఆలియాతో కలిసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు రణబీర్. లవ్ అండ్ వార్ తర్వాత రణబీర్ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. యానిమల్ 2 లైన్ లో ఉంది. అలాగే దంగల్ దర్శకుడు నితీష్ తివారీ ప్లాన్ చేస్తోన్న రామాయణం ఉంది. బ్రహ్మాస్త్ర సీక్వెల్స్ పెండింగ్ లో ఉన్నాయి. సో రానున్న కాలంలో రణబీర్ నుంచి అన్ని కింగ్ సైజ్ ఫిల్మ్స్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.